సత్యం సుందర్ ఆవార సినిమాతో టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ తో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నాడు తమిళ హీరో కార్తీ. మన పూర్వీకుల చరిత్ర, స్వర్ణ యుగం, గ్లోరియస్ పాస్ట్, వినూత్నమైన కథలను ఎంచుకుని అలరించే ఆయన తాజాగా సత్యం సుందర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒకవైపు థియేటర్స్ వద్ద దేవరా సునామీ కొనసాగుతున్న సమయంలో ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించింది, సినిమా ఎలా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మైకేల్ జాక్సన్ కుటుంబ కలహాల కారణంగా అమరావతి ప్రాంతంలో ఒక గ్రామానికి చెందిన సత్యం ఫ్యామిలీ వైజాగ్ కు షిఫ్ట్ అవుతుంది. వైజాగ్ లో ఒక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రులతో సంతోషంగా సత్యం జీవితం గడుపుతుంటాడు. అయితే తమకు జరిగిన అన్యాయం కారణంగా తమ సొంతూరు బంధువులపై కొంత ద్వేషం పెంచుకుంటాడు. తనను అధికంగా ప్రేమించే సోదరి పెళ్లికి ఆహ్వానం రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వెళ్తాడు. బావా అంటూ సత్యంపై అంతులేని ప్రేమను వ్యక్తం చేస్తూ ఒక బంధువుగా వెంటపడతాడు. తన సొంతూరులో సత్యం కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి, పెళ్లిలో ఎలాంటి అనుభూతులు సత్యంకి ఎదురయ్యాయి, పెళ్లిలో కలిసిన బంధువుల నుంచి ఎలాంటి స్పందన లభించింది, పెళ్లిలో బావా అంటూ వెంటపడిన ఆ వ్యక్తిని సత్యం ఎందుకు దూరం పెట్టాడు, ఓ రోజు తన ఇంట్లో గెస్ట్గా ఉంచుకుని ఆ వ్యక్తికి చెప్పకుండా తన ఊరికి ఎందుకు పారిపోతాడు, వైజాగ్ వచ్చిన తరువాత సత్యంను వెంటాడిన సంఘటనలు ఏమిటి, సత్యంపై బావా అంటూ ప్రేమను కురిపించిన వ్యక్తిని మళ్లీ కలిసేందుకు అమరావతికి వెళ్లాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఆ వ్యక్తి పేరు తెలియని కారణంగా సత్యం ఎందుకు మానసిక సంఘర్షణకు గురయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే సత్యం సుందరం సినిమా. తన బంధువుల కారణంగా అన్యాయానికి గురైన సత్యంగా అరవింద స్వామి పాయింట్ ఆఫ్ వ్యూలో దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకున్న నవలకు సినిమా రూపం ఇవ్వడమే కాకుండా దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. అరవింద స్వామి పాత్ర నడిపించిన తీరు, ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న కథనం అనుక్షణంగా భావోద్వేగాన్ని గురి చేస్తుంది. ప్రతి సన్నివేశం హృదయాన్ని తట్టిపడేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఎమోషన్స్ పండిస్తూ కథను నడిపిస్తున్న తీరు అద్భుతంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో సత్యం తన బావమరిదిగా చెప్పుకునే కార్తి మధ్య ఎమోషనల్ జర్నీ ఒకవైపు ఫన్ క్రియేట్ చేస్తూనే మరోవైపు కంటతడి పెట్టించేలా ఉంటుంది. చివరి సన్నివేశం వరకు కథలో ఉండే ఎమోషనల్ సస్పెన్స్ కు భావోద్వేగాన్ని దట్టించి ఫీల్ గుడ్ గా మలిచిన ఈ సినిమా చాలా బాగుంది. ప్రతి చిన్న పాత్ర రిజిస్టర్ అయ్యేలా దర్శకుడు ప్రేమ్ కుమార్ రాసుకున్న స్క్రిప్ట్ ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. నటీనటుల విషయానికి వస్తే అరవింద స్వామి, కార్తి తమ పాత్రలో ఒదిగిపోయారు. ఎక్కడా వారిద్దరూ కనిపించకుండా కేవలం క్యారెక్టర్లు మాత్రమే కనిపించేయాలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారిద్దరూ ఆ పాత్రలో జీవించేశారు, వినోదాన్ని పంచుతూనే కంటతడి పెట్టించారు. వారిద్దరూ కూడా తమ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక శ్రీదివ్య, దేవదర్శిని, శ్రీరంజని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ఈ సినిమాకు అరవింద స్వామి, కార్తీ మ్యాజిక్ చేశారు. సత్యం సుందరం సినిమాకు గోవింద వసంత అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు మరింత ఫీల్ గుడ్ గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా నేటివిటీతో సాగే ఈ సినిమాను మహీంద్రన్, జయరాజ్ అద్భుతంగా కెమెరాలో బంధించారు. గోవిందరాజ్ ఎయిటింగ్ బాగుంది. ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా మార్చడానికి సూర్య, జ్యోతిగా అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి. సినిమా రంగంలో ప్రస్తుతం కమర్షియల్ వాల్యూస్ కోసం పాకులాడుతున్న నేపథ్యంలో ఎలాంటి ట్విస్టులు టర్న్లు లేకుండా కథా కథనాలే బలంగా రూపొందిన చిత్రం సత్యం సుందరం. ప్రతి సీన్లో హృదయాన్ని భారంగా మార్చే ఎమోషన్స్, అప్పుడప్పుడు కంటతడి పెట్టించే సీన్లు ఈ సినిమా క్లాసిక్ గా మారాయి. కార్తీ, అరవింద స్వామి పర్ఫార్మెన్స్, దర్శకుడు ప్రేమ్ కుమార్ టేకింగ్, రైటింగ్ ఈ మూవీకి మూల స్తంభంలా నిలిచాయి. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లోనే చూడండి. ఈ మూవీని మిస్ చేసుకుంటే గొప్ప ఫ్యామిలీ ఎంటర్టైన్ మిస్ చేసుకున్నట్టే. ఈ సినిమా ఆద్యంతం ఓ అనుభూతిని పండించడమే కాకుండా తమ ఫ్యామిలీ బంధాలను గుర్తు చేస్తోంది.